వెల్కమ్ టు తోటాస్ కిచెన్. ఇవాళ చేయబోయేది ఏంటంటే ఆంధ్ర పెసరట్టు. దానికి కావాల్సినవి పెసలు, బియ్యం, చిన్న అల్లం ముక్క ఒకటి, కొన్ని పచ్చిమిరపకాయలు. అట్టులో అట్టుకి వేసుకోవడానికి కావాల్సిన అట్టులోకి వేసుకోవడానికి కావాల్సినవి ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరుపుకున్నాయి, అల్లం ముక్క, అల్లం కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాం, పచ్చిమిర్చి ముక్కలు, జీలకర్ర, కొత్తిమీర, క్యారెట్ కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాయి. ఇప్పుడు ఇప్పుడు మనము నానబెట్టుకున్న పెసల్ని, బియ్యాన్ని, కొంచెం అల్లం ముక్క, పచ్చిమిర్చి వాటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాక మళ్ళీ తర్వాత దోశ వేసుకునే ముందు చూపిస్తాం. పప్పు రుబ్బుకున్నామండి, అది మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం. దాన్ని ఇప్పుడు మనం గిన్నెలో తీసుకున్నామండి, మెత్తగా గ్రైండ్ చేసుకొని స్టవ్ వెలిగించుకోవాలండి. స్టవ్ వెలిగించుకున్న తర్వాత ప్యానం పెట్టుకుని ప్యానం వేడి హీట్ అవ్వాలండి. హీట్ అయిన దానికల్లా మనం అట్టుకు కావాల్సిన పదార్థాలు కొత్తిమీర, అల్లం ముక్కలు సన్నగా తరుక్కున్నవి, సన్నగా తరుక్కున్న పచ్చిమిరప ముక్కలు, ఉల్లిపాయలు, జీలకర్ర, క్యారెట్ తురుముకున్నామండి. ఇది ఇలాగా ఈ పెసరట్టు పిండి మనకి ఎలా వేసుకోవాలో అట్టు మరీ గట్టిగా కాకుండా మరీ పలుచగా కాకుండా సమానంగా రుబ్బుకొని పెట్టుకోవాలన్నమాట. ఇది ప్యానం హీట్ ఎక్కుతుంది కదండి, హీట్ ఎక్కిన తర్వాత అట్టేసి మీకు చూపిస్తాను. ఇప్పుడు ప్యానం మీద కొంచెం నూనె వేసుకుని చాకకి కొంచెం సగం ఉల్లిపాయ ముక్క కట్ చేసి నేను ఇలా కట్ చేసి ఇలా తుడుస్తున్నానండి. ఇలా రుద్దితే మనకు అట్టు బాగా అంటుకోకుండా నీట్గా వస్తుంది. ఎప్పుడైనా అట్టు రావాలంటే మంచిగా ఒక ఉల్లిపాయని సగం కట్ చేసుకుని అలాగా మనం రుద్దితే మనకు అట్టు మంచిగా అంటుకోకుండా వస్తుంది అన్నమాట. చేసుకునేటప్పుడు ఇలా ఉల్లిపాయ పెట్టి ఇలా రుద్దుకుంటే మనకి కొంచెం నూనె చుక్క వేసుకుని అప్పుడు అంటు ప్యానానికి అంటకుండా వస్తుందండి. ఇప్పుడు మనం అట్టేసుకుందాం. పెసరట్టు వేసే విధానం ఇప్పుడు పెసరట్టు ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. పెసరట్టు పిండి తీసుకుని ప్యాన్ మీద వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత దాంట్లో ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, క్యారెట్ తురుమేసుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. మన టేస్ట్కి తగ్గట్టు మనకి ఏది కావాలనుకుంటే ఏది నచ్చితే అది వేసుకోవచ్చు. కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, అల్లం ముక్కలు తురుముకుని పెట్టుకున్నామండి సన్నగా కట్ చేసుకుని అవి వేసుకోవాలి. వేసుకుని సన్నగా సిమ్లో కాల్చుకోవాలండి. పైనుంచి లైట్గా కొంచెం నూనె వేసుకోవాలి. అట్టు మాడకుండా చూసుకుంటూ ఉండాలి. పెసరట్టు అందరూ ప్రతి ఒళ్ళు ఇష్టపడతారు కదండి. ఇది ఆంధ్ర పెసరట్టు అండి. తిని చూసి ఎలా ఉందో మీరు చెప్పండి. మనం ఇప్పుడు పెసరట్టు ఇలా తీసుకోవాలండి. కాలింది చక్కగా, అట్టే కూడా కాలి ఉంటుంది. ఇలా తిప్పుకొని మడత పెట్టుకొని జాగ్రత్తగా ఇది ప్లేట్లో పెట్టుకుందామండి. ప్లేట్లో పెట్టుకుందామండి. అది మళ్ళీ ప్యాన్ శుభ్రంగా తుడుచుకుని మళ్ళీ వేరే పెసరట్టు ఇంకోటి వేసుకుందాం.
ఉల్లిపాయ ఎప్పుడైనా సరే అట్టేసుకునేటప్పుడు ఏ అట్టన్నా వేసుకునేది ఎప్పుడైనా సరే ప్యానానికి చాకు ఇది ఉల్లిపాయని సగం కట్ చేసి దానికి చాకు గుచ్చి అది రుద్దితే ఒక్క చుక్క నూనె వేసి మనం అలా రుద్దుకుంటేనండి మంచిగా అట్టు నీట్గా అంటుకోకుండా వస్తుందన్నమాట. ఎంత రాని అట్లే ఇటు రాని వాళ్ళు కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఇంకొకటి వేసుకుందామండి మనం ఇప్పుడు దాని మీద ఇప్పుడు మళ్ళీ ఆ అట్టుకి ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, తర్వాత అల్లం, అల్లం సన్నగా తురిమానండి నేను అల్లం, పచ్చిమిరపకాయ ముక్కలు సన్నగా కోసాను, తర్వాత ఇది క్యారెట్, క్యారెట్ కూడా పైన చల్లుకుంటే ఆరోగ్యానికి మంచిది కదండి క్యారెట్. ఇప్పుడు అందరూ ప్రతి దాంట్లో క్యారెట్ వేసుకుంటున్నారు, కళ్ళకి మంచిది. కొత్తిమీర, కొత్తిమీర కూడా టేస్ట్ బాగుంటుందండి వేసుకుంటే. ఇష్టం లేకపోతే మీరు వేసుకోకపోయినా పర్వాలేదు మీ ఇష్టం, మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. తర్వాత జీలకర్ర వేసుకుని పైనుంచి ఇలా అది కొంచెం లైట్గా నూనె చల్లుకోవాలండి. నూనె వేసుకున్న తర్వాత వేసుకో మధ్యన కూడా నూనె వేసుకున్న తర్వాత మనం అట్ల కరత దాన్ని ఇలా నొక్కి ఇలా నొక్కాలండి. ఆ పైన ఉన్నాయన్నీ అలా నొక్కితే అవి అట్టుకి అతుక్కుపోతాయి, ఇంకా మనకి తిప్పుకున్న మనకి బయటికి రావన్నమాట అవి. ఇప్పుడు సన్నగా తీసుకోవాలండి అలాగా చిన్నగా అట్టు మనకు కాలిందో లేదో ఒకసారి పైన లేపుకుని చూసుకోవాలండి. కాలితే మనం తీసి ప్లేట్లో పెట్టుకుందాం. పెసరట్లు ఆంధ్ర పెసరట్ అండి ఇది, మీరు ఇలా వేసుకుని చూడండి. మేము ఈ పెసలు ఎలా చేసామంటే మామూలు ముడి పెసలేనండి ఇవి, రెండు గ్లాసులు బియ్యం, రెండు గ్లాసులు పెసర పోసి ఒక గ్లాస్ బియ్యం పోసి, మరి ఇప్పుడు కుప్పుడంటూ ఏమీ లేక మేము ఏం చేసామంటే వెంటనే వాటిని నానబెట్టి శుభ్రంగా కడిగేసేసి రుబ్బేసామండి. కొంచెం అల్లం పచ్చిమిరపకాయ వేసి కొంచెం ఉప్పు వేసి రుబ్బి అలా తయారు చేసుకున్న దాన్ని ఇవన్నీ వేసి అట్టులాగా తయారు చేసాను. మా ఇంట్లో ఇప్పుడు పల్లీ చట్నీ చేసుకున్నామండి, పల్లీ చట్నీ చేసుకుని టేస్ట్ చేసి మీరు ఎలా ఉందో చూసి నాకు చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక చెప్పు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదేనండి ఆంధ్ర పెసరట్, ఇలా ఉంటుందండి. పల్లీ చట్నీతో అయినా తినొచ్చు, మా ఇంట్లో అల్లం పచ్చడి ఉంది, అల్లం పచ్చడి కూడా అల్లం పచ్చడితో అయినా అల్లం పచ్చడితో నేను పర్లే పెట్టు తీసుకురా అల్లం పచ్చడి. ఈ రెండు కలిపి తింటే చాలా టేస్టీగా ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఇంతేనండి ఆంధ్ర పెసరట్. థ్యాంక్ యూ, ఇది అందరూ మీరు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.